సినీ నటి శ్రీరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి బొమ్మూరు పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్నే టార్గెట్గా చేసి తిడుతూ శ్రీరెడ్డి గతంలో పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. అరెస్టుల భయంతో గత కొన్ని రోజుల క్రితమే సోషల్ మీడియాలో క్షమాపణలు కూడా చెప్పారామె. అయినా టీడీపీ నేతలు ఆమెను వదిలిపెట్టదలుచుకోలేదు. బొమ్మూరు పిఎస్కి వెళ్లిన తెలుగు మహిళా నాయకురాలు మజ్జి పద్మ నటి శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక్క బొమ్మూరే కాదు, అనకాపల్లి పట్టణ పిఎస్లోనూ శ్రీరెడ్డిపై తెలుగు మహిళలు ఫిర్యాదులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10కి పైగా పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలు, తెలుగు మహిళలు ఫిర్యాదులు చేశారు. దీంతో శ్రీరెడ్డిని ఏ క్షణమైనా అరెస్టు చేశారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఐదు సంవత్సరాలు కూడా నటి శ్రీరెడ్డి ఎంత దారుణంగా ఒక చంద్రబాబు నాయుడు గారిపై కానీ, ఒక పవన్ కళ్యాణ్ గారిపై కానీ, అదే విధంగా మా లోకేష్ బాబు గారిపై కానీ, అనిత గారిపై కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో మీరు అందరూ చూశారు. చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని దారుణంగా మాట్లాడిందో, అదే విధంగా లోకేష్ బాబుని ఎంత దారుణమైన మాటలు ఒక మహిళగా ఆ మాటలు కూడా ఇలా చెప్పలేని పరిస్థితిలో నేను ఉన్నాను. అలాంటి మాటలు మాట్లాడి అంతేకాక పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి తల్లిని కూడా రోడ్డును లాగారు. పవన్ కళ్యాణ్ పిల్లలు కూడా రోడ్డును లాగారు. అలాగే కాకుండా మా హోంమంత్రి, ప్రజెంట్ హోంమంత్రిగా ఉన్న అనిత గారిని కూడా అనేకమైన మాటలు మాట్లాడి మరి ఒక యావత్ మహిళా లోకానికే సిగ్గుపడేలాగా మరి నటి శ్రీరెడ్డి మాట్లాడిన మాటలు మేమందరూ కూడా ఖండిస్తున్నాం. దానిపై నిన్న రాత్రి మరి మోరంపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. వైసీపీ పార్టీ అధికారంలో ఉందని చెప్పేసి ఐదు సంవత్సరాలు కూడా నటి శ్రీరెడ్డి ఎంత దారుణంగా ఒక చంద్రబాబు నాయుడు గారిపై కానీ, ఒక పవన్ కళ్యాణ్ గారిపై కానీ, అదే విధంగా మా లోకేష్ బాబు గారిపై కానీ, అనిత గారిపై కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో మీరు అందరూ చూశారు. చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని దారుణంగా మాట్లాడిందో, అదే విధంగా లోకేష్ బాబుని ఎంత దారుణమైన మాటలు ఒక మహిళగా ఆ మాటలు కూడా ఇలా చెప్పలేని పరిస్థితిలో నేను ఉన్నాను. అలాంటి మాటలు మాట్లాడి అంతేకాక పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి తల్లిని కూడా రోడ్డును లాగారు. పవన్ కళ్యాణ్ గారి పిల్లలు కూడా రోడ్డును లాగారు. అలాగే కాకుండా మా హోంమంత్రి, ప్రజెంట్ హోంమంత్రిగా ఉన్న అనిత గారిని కూడా అనేకమైన మాటలు మాట్లాడి మరి ఒక యావత్ మహిళా లోకానికే సిగ్గుపడేలాగా.